డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతా. నేను ఇప్పుడు చెప్పేదంతా ఫేక్ ఎమోషన్ అని అనుకోవచ్చు, నాకు ఓన్ సిస్టర్ లేదు, సో నేనేదో అందరు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి రియాక్ట్ అవుతున్నాను అనుకోవచ్చు. కజిన్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు, సరే అక్కడికి కూడా వద్దు. రేపు పొద్దున నా కన్న తల్లికి కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ రేపు నా కన్న తల్లికి జరిగితే ఇవాళ నేను నా కన్న తల్లికి, మా అమ్మకి ఏం చెప్తానో అదే ఇప్పుడు చెప్తున్నా. ఆ అమ్మాయికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేదైనా చేసినా, నేను ఏదైనా చేసినా, గవర్నమెంట్ ఏదైనా చేసినా, ట్రెండ్ చేసినా, ఆమెకు జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోయింది. సరే ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా కొత్తగా రీఫార్మ్స్ వచ్చింది, ఓకే గవర్నమెంట్ స్పందించింది, సంథింగ్ కొత్త జరిగింది, ఓకే ఇక్కడ వరకు ఓకే. మనకు వేరే కంట్రీస్లో లాగా డైరెక్ట్గా చేసినోడిని షూట్ చేసేయాలి, ఓకే చేసినోడిని డైరెక్ట్గా షూట్ చేసేసినాం కానీ ఇన్సిడెంట్ జరిగిపోయింది అక్కడ, సో వర్కౌట్ అవ్వదు. సెకండ్, అబ్బాయిల దగ్గరకు వద్దాం. నేను మారా, 100 మంది ఉన్నారు, నేను మారా, నాతో పాటు 98 మంది మారారు, అంటే 100కు 99 మంది మారాడు, ఆ ఒక్కడు మారలేదు, అప్పుడు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగిద్దిగా. ఇక మూడోది, డైరెక్ట్ నీ దగ్గరకు వద్దాం. రేపు పొద్దున నువ్వే ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, నువ్వేం చేయగలవు, నువ్వైతే ఏం చేస్తావు? అవతలోడు నిన్ను డ్యామేజ్ చేస్తే వాడు నిన్నెంత డ్యామేజ్ చేశాడో నువ్వు కూడా వాడిని అంత డ్యామేజ్ చేసేయగలగాలి. అదే నాకు తెలియదు, నాకైతే తెలియదు. నాకేం కావాలి, సరే చేసినోడు వాడు అనవసరం, వాడు నాకు తెలియలేదు, వాడు ఎవడో పోయినాడు అనుకుందాం, కానీ నువ్వైతే నాకు ప్రాణాలతో కావాలిగా, నువ్వు అట్లీస్ట్ జరిగింది నీ నోటితో చెప్పగలగాలిగా, నిన్ను అలానే నేను జీవితాంతం నేను చూసుకోగలనుగా. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, నీకు ఎవడైతే డ్యామేజ్ చేసినాడో వాడికి ఇన్స్టాంట్గా డ్యామేజ్ జరిగిపోవాలి. ఈ రక్షాబంధన్కి నేను ఏ చెల్లి దగ్గర ఏ అక్క దగ్గర రాఖీ కట్టుకున్నా వాళ్ళని ఫస్ట్ వాళ్ళని కోరేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారనేది కూడా నాకు అనవసరం. నేను జనరల్గా గిఫ్ట్లు ఇవి సీరియస్గా చెప్తున్నా, అంటే ఫేక్, ఇప్పుడు వాళ్ళు రాఖీ కట్టారు కాబట్టి ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తా. ఇప్పుడు నాకు రాఖీ కట్టిన వాళ్ళకి నీకు రేపొద్దున అదే సిచ్యువేషన్, డైరెక్ట్ పాయింట్కి మొహమాటం ఏమొద్దు, అదే సిచ్యువేషన్లో నువ్వుంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ఏదైతే ఏర్పాట్లు చేసుకోగలవు, అది పెప్పర్ స్ప్రేయా, కన్నా కత్తె, అంటే ఇవి చిన్నవి, నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నువ్వు ఏదైతే చేసుకోగలవో ఆ ఏర్పాట్లకి దీన్ని వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా నువ్వు కూడా నీ చెల్లి రాఖీ కట్టిన, మీ అక్క రాఖీ కట్టిన, ఎవరు అమ్మతో కూడా మాట్లాడు మామ, అంటే సొల్యూషన్ ఇవ్వద్దు, నువ్వు ఏం చేయగలవో దానికి వాడమని చెప్పు. అమ్మతోడు చెప్తున్నా, సొల్యూషన్ అయితే నాకు కూడా తెలియదు, నాకు రియాక్ట్ అవ్వడం మాత్రమే తెలుసు. నేను ఎక్స్ట్రీమ్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు బస్టాండ్లో ఒకడు ఒక అందమైన అమ్మాయి కనిపించి అమ్మాయికి లైన్ వేసాడు అనుకో, దాని గురించి మాట్లాడలే, దాని ముందు ఇది ఎంతో అసలు అది పాయింటే కాదు, అది కాదు నేను మాట్లాడుతుంది, అర్థం చేసుకో. నువ్వేందంటే ప్రతి సిచ్యువేషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషనే, అవతలోడు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బాబాయ్ కావచ్చు, నాన్న కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, లాస్ట్ కొడుకైనా కావచ్చు, నువ్వు సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అన్నంత అలర్ట్లోనే ఉండు. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంది, నువ్వు ప్రాణాలతో ఉండడం. నిన్నట్లా చేసినోడు కూడా వాడు ఎట్టయినా పోనీ, వాడిని సంపన్నివ్వండి, వాడేదైనా కానీ నాకు కావాల్సింది ఏంది, నువ్వు ప్రాణాలతో ఉండాలి, నువ్వు మాట్లాడగలగాలి. అంటే చాలామంది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని మనుషుల్లో మృగం అని అంటున్నారు, అస్సలు అనకండి. ఇప్పుడు వీధిలో కుక్కలనే చూస్తాం, ఒక సీజన్ వచ్చినప్పుడు ఒక ఆడకుక్క వెనకాల ఒక రెండు మూడు మగ కుక్కలు పోతూ ఉంటాయి, అది అరుస్తూ ఉంటుంది, చాలా చోట్ల చూసుంటాం, కానీ అవి కూడా ఒక ఎక్స్టెంట్ వరకే, వాటికి ఆ మైండ్ ఉండకపోవచ్చు, అది అనుభవిస్తున్న పెయిన్ దానికి తెలియకపోవచ్చు, కానీ అది కూడా ఒక ఎక్స్టెంట్ వరకే, అంతకు మించి పోదు. కాబట్టి మృగాలు అసలు ఎంతో మేలు. ఇప్పుడు రేపొద్దున నా కళ్ళ ముందరే జరుగుతుంది, నా చెల్లికే జరుగుతుంది అనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను సైలెంట్ అయితే ఉన్నాను కదా, ఇప్పుడు బండరాయి కనపడింది, ఏ బండరాయి అయితే వద్దు, వాడు చచ్చిపోతాడేమో, ఈ కట్టి తీసుకొని పో, ఆలోచన ఉండదు కదా, ఆ మూమెంట్లో నేను ఏదో ఒకటి చేసేస్తా కదా, ఆ ఎమోషన్ ఆర్టిఫిషియల్గా నువ్వు ముందే తెచ్చుకో, ఆ రోజు ఏం చేయాలో ఈరోజు ఆలోచించు. ఇదిగో నేను చెప్తుంది అసలు కంట్రీతో సంబంధం లేదు, గవర్నమెంట్తో సంబంధం లేదు, వాడు చేసినాడు ఎవరితో వాడితో సంబంధం లేదు, చేసింది వాడా ఇంకెవరు ఉన్నారా, దాని వెనకాల ఏ ప్లాన్లు ఉన్నాయా, ఇవంతా కాదు. నీ ప్రొఫెషన్ ఏంది దాంతో కూడా సంబంధం లేదు, నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఇదంతా సంబంధం లేదు. సరే ఇప్పుడు నేనే ఉన్నా,
ఇప్పుడు ఈరోజు నేను ఉన్నాను అనుకో నీ పక్కన, రేపొద్దున నేనెక్కడో ఉంటా, నేను రాలేను ఆ టైంకి. సరే పోనీ, బయట ఎక్కడికైనా పోతే నేను తీసుకొస్తా. ఇప్పుడు నువ్వు రైల్వే స్టేషన్లో దిగితే నేను తీసుకొని వస్తా, లేకపోతే ఇంకెక్కడైనా పోతుంటే నేను తీసుకొస్తా. ఫర్ సపోజ్ నువ్వు లాయర్ అనుకో, నువ్వు కోర్టుకు పోతావు, కోర్టు నేను లాయర్ కాదు, నన్ను లోపలికి రానిదిగా. సరే నువ్వు డాక్టర్, ఇప్పుడు డాక్టరు, నేను డాక్టర్ కాదుగా, నన్ను లోపలికి రానిరుగా. లోపల పోయి పోరాడేది నువ్వే కదా. నేను చెప్తుంది అదే, నేనైతే చెప్తున్నా, నేనైతే ఏం చేయలేను. నువ్వే ఆలోచించాలి, నువ్వే ఆలోచించు. ఇక్కడ మ్యాటరు మంచోడు చెడ్డోడు దాని గురించి కాదు. నా దృష్టిలో ఇప్పుడు మంచోడు అంటే ఇప్పుడు దొంగతనం చేసేవాడు మంచోడే, ఇప్పుడు ఆల్టర్నేట్గా డబ్బులు పెట్టి పోతాడు చూసిన వాడు మంచోడే. చెడ్డోడు ఎవడు? నిన్ను మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎఫెక్ట్ చేసినోడు మాత్రమే చెడ్డోడు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మిగతా వాళ్ళందరూ మంచోళ్ళే. నీకు గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేదు, పబ్లిక్ సపోర్ట్ అవసరం లేదు. నీ కమ్యూనిటీని నీకున్నారు, నీ ప్రాబ్లం ఏందనేది నీకు తెలుస్తుంది. నేను ఎంత ఫీల్ అయినా కూడా ఆ పెయిన్ నాకు తెలీదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుంటా, నాకు మా అమ్మ మా నాన్న ముఖ్యం కాబట్టి నేను లక్షలైనా పెట్టి తీసుకుంటా హెల్త్ ఇన్సూరెన్స్. నువ్వు స్టార్టప్ పెట్టు, నీ నెట్వర్క్ బిల్డ్ చేసుకో, నువ్వు డిఫరెంట్గా ఆలోచించు, ఏదైనా పెట్టు. ఇప్పుడు అమ్మాయి సేఫ్టీ కోసం ఇప్పుడు దానికి మనం డబ్బులు పెడుతున్నప్పుడు దీనికి కూడా పెడతాం, ఇది కూడా హెల్త్ ఇన్సూరెన్సే కదా. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు కదా, పెడతాం. ఎందుకంటే మాకు పని చేయట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసలు న్యూస్ వస్తుంటే బయటకు పోతున్నా నేను, అది వినలేకున్నా నేను, అది అసలు సరిగ్గా అసలు ఎవరైనా ఫోన్ చేస్తుంటే కూడా అసలు మాట్లాడాలనుకుంటున్నా అనిపించట్లేదు. ఇప్పుడు ఏదైనా ట్రైన్లో కానీ లేకుండా మామూలు పోయేటప్పుడు అంతకుముందు నార్మల్గా ఉండేది, ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఏదో పోతుంటే నేను అసలు చెత్తనా కొడుకు ఏమైనా తల దించుకుంటే అట్లా ఇట్లా చూసుకుంటే అసలు ఏం చెప్తానో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇప్పటిదాకా ఏదో రాఖీ కట్టారని ఇవ్వడమే తప్ప ఎప్పుడు జెన్యున్గా అయితే నేను ఎప్పుడైతే ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు కూడా మామ ఇవ్వు, ఎందుకంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంది. రేపు పొద్దున నువ్వు ఏదైనా కొత్తగా కనుక్కున్నావు అనుకో, నువ్వు ఏదైనా స్టార్ట్అప్ పెట్టినావు అనుకో, నువ్వు వీళ్ళందరినీ సేవ్ చేసేలాగా ఏదైనా కనిపెట్టినావు అనుకో, దాంట్లో నేను రేపు పొద్దున మా అమ్మని మా చెల్లిని కాపాడుకోవడానికి నాకు ఒక ఆప్షన్ దొరుకుతుంది. అందులో నా స్వార్థం కూడా ఉంది, నేను వాళ్ళని కాపాడుకోగలను నీ ఐడియా వల్ల. నువ్వు ప్రతిరోజు ప్రతి మూమెంటు ఫిక్స్ అయిపో, నీకేదో ఒక డ్యామేజ్ జరగబోతుంది, నీకు జరిగినంతనో అంతకు మించో డ్యామేజ్ ఆపోజిట్లో జరిగిపోవాలి. ఇది కాకుండా నువ్వు ప్రాణాలతో ఉండాలి, నువ్వు మాట్లాడగలగాలి. ప్రస్తుతానికి రక్షాబంధనే కానీ హ్యాపీ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే చెప్పేది మర్చిపోయినాను, మళ్ళీ చెప్తున్నా, ప్లేస్తో కానీ కంట్రీతో కానీ నీ ప్రొఫెషన్తో కానీ అవతల వ్యక్తితో కానీ ఏ సంబంధం లేదు, ఇంక్లూడింగ్ నీ డ్రెస్ నువ్వు ఎలా వేసుకున్నావు అన్న దాంతో కూడా సంబంధం లేదు. నువ్వు మార్నింగ్ నడుస్తున్నావు ఆ రోడ్లో, నైట్ నడుస్తున్నావు ఆ రోడ్లో అనే దాంతో కూడా సంబంధం లేదు. ఆ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఇకపోతే నీకు మామ మనం మాట్లాడుకుందాం. 100% అయితే మనలో శ్రీరామచంద్రుడు అయితే ఎవ్వడు లేడు మామ, ప్రతి ఒక్కడికి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇదైతే నీకు తెలుసు నాకు తెలుసు. నీకు కావాల్సిన దానికి ఆల్టర్నేట్ ఆప్షన్లు ఉన్నాయా లేదా అనేది నాకు తెలీదు, కానీ అవి ఉన్నాయా లేదా అనేది నీకు తెలుసు నాకు తెలుసు మామ. మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవడైనా కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తుంటే వాడికి ఈ మావా 500 ఈ మావా లేకపోతే 1000 మావా అని పంపు మావా, తప్పే లేదు. దాంతో పోల్చుకుంటే అసలు ఇది తప్పే కాదు మావా, దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు మావా.